సో ఇందులో ఏం డిస్కస్ చేసాము, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు లైన్ ఛార్జ్ గురించి తెలుసుకున్నాము, దాని ఫిగర్ గీసుకున్నా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, లైన్ ఛార్జ్ ఫార్ములా ఇంటిగ్రల్ ఫార్మ్ లో వెక్టర్ ఇంటిగ్రల్ కాలిక్యులస్ బేస్ చేసుకున్నాము, ఆ తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ తీసుకొచ్చాము అప్పుడు ఫార్ములా వన్, దాని తర్వాత వెక్టార్ కనుక్కున్నాము ఆర్ బై ఆర్ వెక్టారు, ఆ తర్వాత ఆర్ బార్ వెక్టారు దాని మ్యాగ్నిట్యూడ్ కనుక్కున్నాము, దాని తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫస్ట్ ఈక్వేషన్ లో 2-3 వచ్చేసరికి ఆ మ్యాగ్నిట్యూడ్ ఆ వెక్టార్ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసాము, ఆ తర్వాత వచ్చేసరికి ఈ సబ్స్టిట్యూషన్స్ అన్ని చేసేసి డేటా ఫామ్ లో తీసుకొచ్చేసాము, సో చివరిగా మ్యానిపులేట్ చేసేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు లైన్ ఛార్జ్ తీసుకొచ్చాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, టెలిగ్రామ్ లింక్ వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా జాయిన్ అయ్యండి అప్డేట్స్ కోసం. సో ఇందులో వచ్చేసరికి ఈఎంఎఫ్, సో యూనిట్స్ వైజ్గా నేను చెప్పినప్పుడు కూడా టాపిక్ సేమ్ అండి, మీకు యూనిట్లు ఇది కొన్ని యూనివర్సిటీలకి ఇందులో అందులో అందులో ఇందులో ఉండొచ్చు కానీ టాపిక్స్ అన్నీ ఇవే ఉంటాయి, దాని ప్రకారం ఫాలో అవ్వండి ఓకేనా. సో యూనిట్ వన్లో నాకు తెలిసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు లైన్ ఛార్జ్ సర్ఫేస్ ఛార్జ్ రెండు ఉన్నాయి. సో ఎలక్ట్రిక్ ఇందుట్లో వచ్చేసరికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు లైన్ ఛార్జ్ గురించి డిస్కస్ చేద్దాం. నాకు రాయటం కష్టం అయిపోతుంది కాబట్టి ఈఎఫ్ఐ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ గుర్తుంచుకోండి. సో లైన్ ఛార్జ్ రో సఫిక్స్ ఎల్, రో సఫిక్స్ ఎల్తో ఇండికేట్ చేస్తాను, గుర్తుంచుకోండి అది. అయితే నిన్నటి వరకు బేసిక్స్ వీటికి సంబంధించినవన్నీ ఇక్కడ వాడటం జరిగింది, వాటి గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఇందుట్లో. ఇక అది కావాలంటే వాటిలోకి వెళ్ళండి, ఇందులో కనుక అది అర్థం కాకపోతే. సో ఇదండి ఒక లైన్ ఛార్జ్. సో నేను ఎక్స్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్, మళ్ళీ జెడ్ యాక్సిస్లో పాజిటివ్ జెడ్ యాక్సిస్, నెగిటివ్ జెడ్ యాక్సిస్. సో ప్లస్ ఇన్ఫినిటీ నుంచి మైనస్ ఇన్ఫినిటీ వరకు ఉంది. సో ఎక్కడెక్కడో జెడ్ యాక్సిస్ మీద చిన్న చేంజ్ వచ్చేసరికి తీసుకుంటాను ఫిలమెంట్లో, అందుట్లో వచ్చేసరికి లైన్ ఛార్జ్ ఏమో రో సఫిక్స్ ఎల్, ఇక్కడ కనిపిస్తుంది కదా రో సఫిక్స్ ఎల్. సో జెడ్ యాక్సిస్ మీద వచ్చేసరికి 0, 0, Z ఏమో యాక్సిస్ కోఆర్డినేట్స్ అండి. ఈ డిఎల్ వచ్చేసరికి చేంజ్ ఇన్ లెంగ్త్ ఆఫ్ ది ఫిలమెంట్ విచ్ విల్ బి ఈక్వల్ టు డిజెడ్. ఎందుకు డిజెడ్? జెడ్ యాక్సిస్ మీద తీసుకున్నాం కాబట్టి చేంజ్ ఇన్ జెడ్ యాక్సిస్ లెంగ్త్. సో ఇక ఇక్కడ ఒక పాయింట్ కన్సిడర్ చేస్తా, ఆ పాయింట్ వరకు ఆరిజిన్ నుంచి పాయింట్ వరకు డిస్టెన్స్ స్మాల్ ఆర్ అనమాట. సో ఆ పి కోఆర్డినేట్ దగ్గర పాయింట్ ఏంటి? సో వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఆర్ అనే డిస్టెన్స్, 0 ఎక్స్ యాక్సిస్ కాంపోనెంట్, ఆర్ ఏమో వై కాంపోనెంట్, మళ్ళీ 0 ఏమో జెడ్ కాంపోనెంట్. ఇక్కడ వచ్చేసరికి మీరు గమనించినట్టయితే జెడ్ కాంపోనెంట్ ఉంది, ఇక్కడ వచ్చినట్టయితే వై కాంపోనెంట్ ఉంది, ఆరు ఇక్కడేమో జెడ్ 2. సో ఇక్కడ అయితే ఈ డిఫరెన్షియల్ చేంజ్ దగ్గర నుంచి పాయింట్ పి వరకు డిస్టెన్స్ క్యాపిటల్ ఆర్ అనమాట. యాంగిల్ వచ్చేసరికి ఎంత ఇంక్లినేషన్లో ఉంది? థియేటా. సో ఇక్కడ ఒక డైరెక్షన్స్ తీసుకున్నాను, అందుకే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డిఈ బార్ టోటల్ అనమాట. అది ఏమవుతుంది? డిఈ వై బార్ అలాంగ్ వై యాక్సిస్, డిజెడ్ బార్ ప్యారలల్ టు జెడ్ యాక్సిస్. సో డిఈ బార్ అండి, ఇక్కడ కనపట్ల మీకు సరిగ్గా డిఈజెడ్ బార్, ఇదేమో డిఈ బార్ టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం కనుక్కోవాలి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో ఇక్కడ మనకు ప్రీవియస్ ట్యుటోరియల్స్లో చూద్దాం వాల్యూమ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అని, అందుట్లో ఉంటా చూసుకోండి తెలియకపోతే. ఛార్జ్ ఫర్ ఏ లైన్ ఛార్జ్ అంటే, లైన్ ఇంటిగ్రల్ అంటే ఏమనుకున్నాం? సింగిల్ ఇంటిగ్రల్ అనుకున్నాం. సర్ఫేస్ అంటే 2, వాల్యూమ్ అంటే 3 ఇంటిగ్రల్స్ ఉంటాయి. అయితే లైన్ ఛార్జ్ కాబట్టి లైన్ ఇంటిగ్రల్ తీసుకుంటున్నాం. లైన్ ఛార్జ్ ఏమో రోఎల్, చేంజ్ ఇన్ లెంగ్త్ ఏమో డిఎల్. అయితే డిఎల్ అంటే ఏమనుకున్నాం ఫిగర్లో మనం? ఇక్కడ ఇక్కడ వచ్చినట్టయితే ఫిగర్లో ఏమనుకున్నాము? డిఎల్ ఈక్వల్ టు డిజెడ్. సో దాన్ని ఇక్కడ రాసుకుంటాం. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు లైన్ ఇంటిగ్రల్ రో ఎల్ ఇంటూ డిజెడ్ అయింది. సో మనకేం తెలుసు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ప్రీవియస్ వీడియోలో మనం కనుక్కున్నది ఏంటంటే ఈ బార్ ఈక్వల్ టు లైన్ ఇంటిగ్రల్ రో ఎల్ డిజెడ్ బై 4πε(r²)(ar)క్యాప్. ప్రీవియస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ చూడండి. అయితే ఆర్ అనేది, క్యాపిటల్ ఆర్ అనేది ఎక్కడ ఫిగర్లో చూసినట్టయితే మీరు ఎక్కడున్నది? డిఫరెన్షియల్ చేంజ్ నుంచి పాయింట్ వరకు తీసుకోవాలి ఆర్, దాని యూనిట్ వెక్టర్ ఏ సఫిక్స్ క్యాపిటల్ ఆర్ క్యాప్. సో అదే రాసుకుంటాం ఇక్కడ, అదే రాసుకున్నాం ఇక్కడ ఓకేనా. మీరు గమనించినట్టయితే
అదే రాసుకున్నాను ఇక్కడ, ఏఆర్ క్యాప్ ఆర్ స్క్వేర్, ఇది మ్యాగ్నిట్యూడ్, ఇది యూనిట్ వెక్టారు, ఇది డిజెడ్ అనమాట. సో లెట్ దిస్ వన్ బి ది ఫస్ట్ ఈక్వేషన్. ఇందుట్లో సబ్స్టిట్యూషన్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆర్ బార్ అనే వెక్టార్ కనుక్కుందాము. సో యూనిట్ వెక్టార్ ఏఆర్ క్యాప్ ఇక్కడ ఆర్ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఆర్ బార్. అయితే ఆర్ బార్ అనే వెక్టార్ ఏమవుతుంది, పి పాయింట్ నుంచి డిఎల్జెడ్ వరకు, డిజెడ్ వరకే కదా. సో ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ పి పాయింట్ నుంచి ఇక్కడ వరకే కదా ఆరు. సో ఆర్ బార్ ఏమవుతుంది, ఆర్పి మైనస్ ఆర్ఎక్స్, ఇటు నుంచి ఇటు వస్తుంది, ఆర్పి మైనస్ ఆర్ఎక్స్, ఓకేనా. సో అది రాసుకుంటాం. సో ఆర్ సఫిక్స్ పి బార్ మైనస్ ఆర్జెడ్ బార్, ఆర్ఎక్స్ కాదు ఆర్జెడ్. అయితే మనకు పి పాయింట్ దగ్గర ఉన్న కోఆర్డినేట్స్ ఏంటి? సో మీరు గమనించినట్టయితే పి పాయింట్ దగ్గర ఉన్న కోఆర్డినేట్ 0, R, 0, జెడ్ పాయింట్ దగ్గర 0, 0, Z, అవి తీసుకుంటాం ఇప్పుడు. సో చూడండి 0, R, 0, ఇక్కడేమో 0, 0, Z. సో ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ కాంపొనెంట్, వై కాంపొనెంట్, జెడ్ కాంపొనెంట్, ఇది ఎక్స్ కాంపొనెంట్, వై కాంపొనెంట్, జెడ్ కాంపొనెంట్, ఈ మొత్తం పోగా ఇక్కడేమో వై కాంపొనెంట్ ఒకటి మిగిలింది, ఇక్కడేమో జెడ్ కాంపొనెంట్ ఒకటి మాత్రం మిగిలింది. సో వై కాంపొనెంట్ దగ్గర ఏ వై క్యాపు, జెడ్ కాంపొనెంట్ దగ్గర ఏ జెడ్ క్యాపు. సో టోటల్ ఆర్ బార్ ఏమవుతుంది, ఆర్ ఇంటూ ఏ వై క్యాప్ మైనస్ జెడ్ ఇంటూ ఏ జెడ్ క్యాప్ అవుతుంది. సో ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు, ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఏ వై క్యాపు మైనస్ జెడ్ ఇంటూ ఏ జెడ్ క్యాపు. సో ఆర్ బార్ వెక్టార్ కనుక్కున్నాము, లెట్ దిస్ వన్ బి ది సెకండ్ ఈక్వేషన్. మరి దీనికి మాడ్యులస్ అప్లై చేస్తే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, ఇంతే కదా. దీనికే అప్లై చేసాం, ఇది వచ్చేసరికి థర్డ్ ఈక్వేషన్. సో ఈ సెకండ్ది థర్డ్ తీసుకెళ్ళేసి మనము ఈ ఫస్ట్ ఈక్వేషన్లో పెట్టాలి. ఈ ఫస్ట్ ఈక్వేషన్లో ఆర్ స్క్వేర్ ప్లేస్లో ఇది ఉంటుంది, ఏఆర్ క్యాప్లో ఆర్ బార్ బై ఆర్, అంటే ఏమవుతుంది, ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఆర్ క్యూబ్ అవుతుంది, పైన ఆర్ బార్ వస్తుంది. సో పుట్ 2, 2, 3 ఈక్వేషన్స్ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్, ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, ఈ బార్ ఈక్వల్ టు, సో మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ జెడ్ యాక్సిస్, రో ఎల్ బై 4 పై ఎప్సిలాన్ ఇంటూ డిజెడ్ ఇంటూ ఆర్ బార్ బై ఆర్ క్యూబ్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ క్యూబ్, ఇదే కదా వచ్చింది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు, ఈ బార్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ రోయల్ బై 4 పై ఎప్సిలాన్ ఇంటూ డిజెడ్ ఇంటూ ఆర్ బార్ అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ చూడండి. మీరు గమనించినట్టయితే ఇక్కడ ఆర్ బార్మో ఇది ఆర్ ఏ వై క్యాప్ మైనస్ జెడ్, ఇది సెకండ్ ఈక్వేషన్. ఆర్ బార్ మ్యాగ్నిట్యూడ్ ఏమో ఆర్ క్యూ ఆర్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 రూట్ అంటే. సో అదే వస్తుంది ఇక్కడ ఇప్పుడు, సేమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. సో ఆర్ ఏ వై క్యాప్ మైనస్ ఏ జెడ్ క్యాప్ డివైడెడ్ బై ఆర్ క్యూబ్ అంటే ఆర్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ అంటే రూట్ కదా ఇది 1/2 హోల్ పవర్ క్యూబ్ అంటే 3/2. మీరు గమనించినట్టయితే జెడ్ యాక్సిస్ పాజిటివ్ జెడ్ యాక్సిస్ ఉంది, నెగిటివ్ జెడ్ యాక్సిస్ ఉంది ఫిగర్లో. ఇక్కడ మీరు గమనించినట్టయితే పాజిటివ్ జెడ్ యాక్సిస్, నెగిటివ్ జెడ్ యాక్సిస్ సేమ్ అనమాట, కాకపోతే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ప్లస్ మైనస్ రెండు క్యాన్సిల్ అయిపోయి జెడ్ కాంపోనెంట్ అనేది ఉండదు అనమాట. ఇక జెడ్ కాంపోనెంట్ అనేది ఇక్కడ ఉండదు. సో ఈ జెడ్ కాంపోనెంట్ అనేది మైనస్ జెడ్ ఏ జెడ్ కాంపోనెంట్ క్యాప్ అనేది పోతుంది, మిగిలేదల్లా ఆర్ ఏ వై క్యాపే. ఇప్పుడు దాన్ని ఎలా రాయొచ్చు మనం, సో ఇక్కడ వచ్చేసరికి ఈ బార్ ఈక్వల్ టు, సో దాని తర్వాత రాద్దాం. సో అది క్యాన్సిల్ అయిపోతుంది ప్రస్తుతానికి అయితే. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం జెడ్ ఈజ్ ఈక్వల్ టు
ఆర్ ట్యాన్ థీటా పెట్టాలి. జెడ్ ఈక్వల్ టు ఆర్ ట్యాన్ థీటా పెడితే దాని నుంచి ఆర్ ఏమవుతుంది, జెడ్ బై ట్యాన్ థీటా. ఓకేనా? సో మరి డిజెడ్ అంటే డిఫరెన్షియేషన్ కడితే ఏమవుతుంది, ఆర్ సీకెంట్ స్క్వేర్ థీటా, ట్యాన్ కి సీకెంటేగా డి థీటా. ఓకేనా? మరి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ ఇన్ఫినిటీ పెట్టామనుకోండి, దట్ ఇంప్లైస్ థీటా ఏమవుతుంది, దీని నుంచి ట్యాన్ థీటా ఈక్వల్ టు జెడ్ బై ఆరు, థీటా ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ జెడ్ బై ఆరు. అంటే జెడ్ మైనస్ ఇన్ఫినిటీ పెడితే ట్యాన్ ఇన్వర్స్ మైనస్ ఇన్ఫినిటీ ఏగా, ట్యాన్ ఇన్వర్స్ మైనస్ ఇన్ఫినిటీ ఏమవుతుంది, మైనస్ 90 అంటే మైనస్ పై బై 2. అలాగే ఎందుకంటే రెండే పుల్ ఉంది కదా, జెడ్ ఈక్వల్ టు ఇప్పుడు ప్లస్ ఇన్ఫినిటీ పెడతాను, థీటా ఏమవుతుంది, ట్యాన్ ఇన్వర్స్ ప్లస్ ఇన్ఫినిటీ అంటే ప్లస్ పై బై 2. సో ఇవి వస్తాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి మనం ఈక్వేషన్ తీసుకొద్దాము. అది ఈ బార్ ఈక్వల్ టు, సో మైనస్ ఇన్ఫినిటీ దగ్గరేమో మైనస్ పై బై 2, ప్లస్ ఇన్ఫినిటీ దగ్గరేమో ప్లస్ పై బై 2. ఇప్పుడు వచ్చినాయి కదా, ఇందాక ఇంటిగ్రల్లో మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ఉంది. సో రోయల్ బై 4πε అలాగే ఉంటుంది. ఆర్ ఏవై క్యాప్ మైనస్ జెడ్ క్యాప్లో జెడ్ యాక్ పాజిటివ్ జెడ్ నెగిటివ్ జెడ్ సేమ్ యాక్సిస్ ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు క్యాన్సిల్ అయిపోయి కాంపోనెంట్స్ ఆర్ ఇంటూ ఏవై క్యాప్ మిగులుతుంది పైన, కింద మాత్రం ఆర్ స్క్వేర్ ప్లస్ జెడ్ ప్లస్ ఏం పెడుతున్నాం, ఆర్ ట్యాన్ థియేటా. అందుకే ఆర్ స్క్వేర్ ట్యాన్ స్క్వేర్ థియేటా హోల్ పవర్ 3/2 ఇంటూ ఇంకేమొస్తుంది, డిజెడ్ డిజెడ్ వచ్చేసరికి ఎంత వచ్చింది మనకు ఇంటిగ్రల్లో, మనకి ఇక్కడ డిజెడ్ మిగిలిపోయింది కదా, ఇది వేసేసాము, ఇది కూడా వేసేసాము, ఇది పోయింది, ఇక డిజెడ్ మిగిలింది. డిజెడ్ అంటే ఎంత, డిఫరెన్షియేషన్ కట్టినప్పుడు ఆర్ సీకెంట్ స్క్వేర్ థీటా డి థీటా. సో దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి ఇప్పుడు, ఇంటూ ఆర్ సీకెంట్ స్క్వేర్ థీటా డి థీటా, ఎందుకంటే మొత్తం థీటాలో మార్చేయాలి, జెడ్ కాంపోనెంట్ ఉండకూడదు, ఫంక్షన్ అనేది ఉండకూడదు. సో ఇప్పుడు మనం గమనించినట్టయితే ఇక్కడ రోయల్ బై, ఇది చూడండి ఇక్కడ ఈ రో ఆర్ఎల్ రోయల్ బై 5 4π ఇంటిగ్రల్ బయటకు వస్తుంది కాన్స్టెంట్ కాబట్టి, మిగతా అంతా లోపల ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇందుట్లో ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే 1 ఆర్ స్క్వేర్ కామన్ తీసామనుకోండి, 1 ట్యాన్ స్క్వేర్ థీటా ఏమవుతుంది, సీకెంట్ స్క్వేర్ థీటా అవుతుంది. అదే చేస్తాను ఇప్పుడు. సో ఈ బార్ ఈక్వల్ టు రోయల్ బై 4π బయటికి తెచ్చేసాను, మైనస్ పై బై 2 టు ప్లస్ పై బై 2 ఇలా ఉంటుంది. సో ఆర్ వచ్చేసరికి ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, సో ఆర్ ఇంటూ ఇక్కడ ఆర్ ఏమవుతుంది, ఆర్ స్క్వేర్ సీకెంట్ స్క్వేర్ థీటా డి థీటా, ఆర్ స్క్వేర్ సీకెంట్ స్క్వేర్ థీటా ఇంటూ డి థీటా, మిగిలిపోయింది ఏవై క్యాప్ అలాగే ఉంటుంది. కింద ఏమవుతుంది, ఆర్ స్క్వేర్ని ఇక్కడ కామన్ తీసాం, ఇక్కడ ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఉంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 క్యాన్సిల్ అయ్యి క్యూబే మిగులుతుంది, ఆర్ క్యూబ్ అవుతుంది. ఆర్ క్యూబ్ 1 ట్యాన్ స్క్వేర్ థీటా అంటే సీకెంట్ స్క్వేర్ థీటా హోల్ పవర్ 3/2, ఇందులో 2 క్యాన్సిల్ అయ్యి సీకెంట్ థీటా మిగులుతుంది. దాన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు మళ్ళీ, సో ఈ బార్ ఈక్వల్ టు రోయల్ బై 4π మైనస్ పై బై 2 ప్లస్ పై బై 2. సో పైన వచ్చేసరికి మీరు గమనించినట్టయితే, సో ఇక్కడ సెకండ్ క్యూబ్ మిగిలింది, పైన సెకండ్ స్క్వేర్ థీటా, ఇది ఒకసారి పోద్ది, ఈ స్క్వేరు ఈ క్యూబ్లో ఒకసారి పోద్ది, మిగిలేదల్లా 1 సెకండ్ థీటా ఆర్ సెకండ్ థీటా డి థీటా అంటే ఏవై క్యాప్, అంటే డి థీటా బై ఆర్ సెకండ్ థీటా మిగులుతుంది ఏవై క్యాప్. సో 1 సెకండ్ థీటా అంటే కాస్ థీటానేగా. సో పైకి తీసుకెళ్దాం ఇప్పుడు. సో ఎలా రాయొచ్చు దాన్ని, సో ఈ బార్ ఈక్వల్ టు రోయల్ బై 4π మైనస్ పై బై 2 పై బై 2
కాస్ థీటా అయింది కదా పైకి వెళ్తే, కాస్ థీటా బై ఆర్ ఇంటూ డి థీటా ఇంటూ ఏవై క్యాప్. సో ఈ 1/r అనేది బయటకు వస్తుంది కాన్స్టెంట్ కాబట్టి. సో ఇప్పుడు ఎలా రాయొచ్చు, ఈ బార్ ఈక్వల్ టు రో ఎల్ బై 4πε ఇంటూ ఆర్ మైనస్ π/2 to π/2 కాస్ థీటా డి థీటా ఏవై క్యాప్. దీనికి ఇంటిగ్రల్ ఏమవుతుంది, సైన్ థీటా. సో ఇదంతా ఇలాగే ఉంటుంది, ఇక్కడ మాత్రం సైన్ థీటా మైనస్ π/2 to π/2 లిమిట్స్ ఉంటాయి. సో ఈ బార్ ఈక్వల్ టు రో ఎల్ బై 4πε ఇంటూ ఆర్ సైన్ థీటా అనేక ఇంటిగ్రల్ దానికి మైనస్ π/2 to π/2 ఏవై క్యాప్. సో సైన్ 90 మైనస్ సైన్ ఆఫ్ మైనస్ 90 ఏమవుతుంది ఇప్పుడు. సో ఈ బార్ ఈక్వల్ టు రో ఎల్ బై 4πε ఆర్ 1 - -1 సైన్ 90 1 కదా, సైన్ మైనస్ 90 అంటే -1. సో ఇంటూ ఏవై క్యాప్. సో ఎలా రాయొచ్చు దీన్ని, ఈ బార్ ఈక్వల్ టు రో ఎల్ బై 4πε ఇంటూ ఆర్ 1 - -1 అంటే 2 ఇంటూ ఏవై క్యాప్. ఇది ఇది క్యాన్సిల్ అయిపోతుంది, రో ఎల్ బై 2πε ఆర్ మిగులుతుంది కింద. సో ఈ బార్ ఈక్వల్ టు రో ఎల్ బై 2πε ఆర్ ఇంటూ ఏవై క్యాప్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైన్ ఛార్జ్ హూజ్ యూనిట్స్ ఆర్ వోల్ట్స్ పర్ మీటర్. సో ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు రోయల్ బై 2πε ఇంటూ ఆర్ ఇంటూ ఏవై క్యాప్.